wanna be free of this heart, yeah. Wanna feel your arms around me. I need you more, need you here, more than I would like to admit. Let's forget about tomorrow, yeah. Should I hide away forever? Should I close my eyes and never again hold you tight, call you mine, think about you every time? I remember that it's... Hi guys, good morning. Welcome back to Jhut Vlogs. Welcome back to one more vlog. It's 9th and it's Sunday. Sunday అంటే మీ అందరికీ తెలుసు కదా, జీరో ప్లాన్స్ ఉంటాయి. ఇంట్లో మంచిగా నాన్ వెజ్ తినడము, పడుకోవడమే. ఇన్ఫాక్ట్ నేను నాన్ వెజ్ కూడా పెద్దగా తినట్లేదు అనుకోండి. మమ్మీ ఈరోజు ఫుల్ ఆన్ రెసిపీస్ చేసింది అనమాట. చికెన్, మటన్ ఎన్ని కావాలంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అత్త మామ వచ్చారనమాట లంచ్ చేయడానికి. లంచ్కి ఒకటే కాదు, అత్తకి యాక్చువల్లీ చాలా వర్క్ ఉంది బయట, సంక్రాంతి షాపింగ్ చేయాలంటే వాళ్ళు. సో వాళ్ళు ముగ్గురు వెళ్తున్నారు. ముగ్గురు ఇన్ ద సెన్స్ మమ్మీ, అత్త అండ్ పిన్ని వెళ్తున్నట్టున్నారు. నాకు తెలిసినంత వరకు, లాస్ట్ మూమెంట్ వరకు నేనైతే వెళ్ళకూడదనే అనుకుంటున్నాను. బికాజ్ నాకేం పెద్దగా పని ఉండదు అక్కడ, అండ్ నేను తీసుకునే షాపింగ్ కూడా ఏం లేదు. బికాజ్ నేను అన్ని ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేసాను కాబట్టి నాకు ఏం వర్క్ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ నాతో ఏదైనా వర్క్ ఉంది అని చెప్తే తప్ప వెళ్ళను అనమాట. యాక్చువల్లీ రోజు ఫుల్ రెస్ట్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. జీరో ప్లాన్స్. ఇంక ఇప్పుడు బ్లాగ్ కూడా ర్యాండమ్గా స్టార్ట్ చేసేసాను అనమాట. జస్ట్ ఒక ఎక్స్ట్రా బ్లాగ్ లాగ్ ఉంటే బెటర్ కదా. మీకు కూడా బ్యాక్ టు బ్యాక్ బ్లాగ్స్ వస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అండ్ నాకు కూడా మీకు మీరు లైక్ చేస్తే మోటివేషన్ వస్తుంది. సో మీరు లైక్ చేయడం మర్చిపోద్దండి. ఫస్ట్ ఇప్పుడే లైక్ చేసేయండి, ఓకేనా? అట్లీస్ట్ ఈ వ్లాగ్ ఒక 3000 లైక్స్ అన్నా అండి. అండ్ ఇప్పుడు మనం కూడా కిందికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ అత్త వాళ్ళు వచ్చారనమాట. లెట్స్ గెట్ దిస్ రాండమ్ వ్లాగ్ స్టార్టెడ్. That I'm okay, it's just a phase, and everything is going just great. I think about you a lot. అసలు వెళ్ళనే వెళ్ళను, ఫుల్ రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళింది ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మా మమ్మీ అండ్ పిన్ని ఏం చేస్తావు ఇంట్లో బోర్ కొడుతుందిలే రా అంటే ఇంకా వాళ్ళ కంపెనీ ఇవ్వడానికి వెళ్ళారనమాట. ఒకరికి ముగ్గురు కంపెనీ అన్నట్టు అయిపోయింది ఇక్కడ. డోంట్ వరీ, ఎక్కువ అస్సలు చూపించలేదు షాపింగ్ అంతా, ఎందుకంటే మొన్ననే వెళ్ళి చూసేసి వచ్చాం కదా. మొన్నటికి ఈ రోజుకి మరీ ఎక్కువ డిఫరెన్స్ ఏముండవు మోడల్స్. మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. నేనేం చూపించట్లేదు ఇక్కడ, నాకు బాగా నచ్చిండేటివి తప్ప చూపించట్లేదు. అండ్ ఇక్కడ చూపించేటివి ఏవి తీసుకోలేదు కూడా. ఇవి చాలా బాగున్నాయి కానీ మా బడ్జెట్లో లేవు. అంటే ఒక 6,100-7,000 అట్లున్నాయి. సారీకి ఇప్పుడు అకేషన్స్ ఏం లేవు కదా, ఎందుకు అంత పెట్టి తీసుకోవడం అని చెప్పేసి తీసుకోలేదు. ఆ హ్యాండ్ బ్యాగ్ ఎంతమంది అబ్జర్వ్ చేశారు ఏమో నాకు తెలియదు, కానీ అది మమ్మీది. సో గుర్తుందా నేను బర్త్డేకి అని చెప్పేసి గిఫ్ట్ ఇచ్చాను, అది హై డిజైన్ది. అది ఫింకేస్ ఉంటే మాత్రం నేను కింద ప్రొవైడ్ చేస్తాను. నేను ఇచ్చి 2 మంత్స్ అయింటే మా మమ్మీ ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత దాన్ని బయటికి తీసింది. అది కూడా ఎందుకు గుర్తొచ్చిందంటే ఫెస్టివల్ క్లీనింగ్ ప్రాసెస్లో మమ్మీ ఎక్కడో దాన్ని పెట్టింటే ఆ ఫెస్టివల్ క్లీనింగ్ అప్పుడు వార్డ్రోబ్లో అంత సర్దుతున్నప్పుడు కనిపిస్తే తీసిందంట. ఓల్డ్ పక్కన పెట్టేసి అది తీసుకుంది. పోన్లేండి, అలా అయినా తీసుకుంది దాన్ని. లేదంటే ఇంక అవి కబోర్డ్లోనే ఇంక వన్స్ కొని లోపల పెట్టుకోవడమే తప్పించి దాన్ని వాడడము అలాంటివన్నీ ఇంకా చాలా రేర్ అనమాట. అందరికీ అంతే కదా, ఒక ఫేవరెట్ ఏదైనా ఉంటుంది. ఇంకా ఆ పర్స్ తప్ప అస్సలు మార్చనే మార్చం. లేడీస్ అన్న మారుస్తూ ఉంటారు యూజువల్గా. మన డాడీ వాళ్ళు అండ్ అంటే బ్రదర్స్ కానీ లేదంటే ఫాదర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సెంటిమెంట్ ఒక వాలెట్ ఉంటుంది ఏదో ఒకటి. సో అదే పెట్టుకొని ఉంటారనమాట. దాన్ని ఇంకా సామాన్యంగా అస్సలు మార్చరు వాలెట్స్ అయితే. లైక్ 3-4 ఇయర్స్ అయినా కూడా అట్లనే పెట్టుకొని ఉంటారు. అండ్ పిన్నికి ఈ సారీ నచ్చి తీసుకుందనమాట. ఇప్పుడే చెప్పేస్తున్నాను పిన్ని తీసుకుందని, ఎందుకంటే మళ్ళీ డైరెక్ట్గా పిన్నిని ఇంట్లోనే దింపాల్సి వస్తుంది కదా. సో సారీస్ మీ అందరికీ తెలుసు కదా, శోభ సారీస్లోనే తీసుకుంటాము అని చెప్పేసి ఇవి కూడా అక్కడే తీసుకున్నాము. అండ్ యాక్చువల్లీ నేను కూడా ఒకటి పట్టుది సారీ చూసానమాట, నాకు అది చాలా బాగా నచ్చింది. ఉంటే తీసుకుందాం అనుకున్నా కానీ అది సోల్డ్ అవుట్ అంట. అది రావడానికి ఇంకా చాలా టైం పడుతుందన్నారు. బికాజ్ అదంతా మగ్గం వేస్తారు చూడండి, అలా వేయాలంట. సో టైం పడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అది వస్తే మాత్రం డెఫినెట్లీ మీకు చూపిస్తాను. ఇక్కడ ఏం శారీస్ తీసుకుంది అత్త, అత్త ఒకటే తీసుకుంది అండ్ పిన్ని తీసుకుంది. అత్త ఏం తీసుకుందో నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. Never ever scared of the dark, so why am I the one who cries? I'm so afraid to be left behind. I think about you a lot, it's almost like I can't stop, can't
can't stop. Yeah. You never lose an argument. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ దీపాలు మార్చాలని చెప్పారనమాట, దేవుడి రూమ్లో దీపాలు. సో అందుకోసం అని చెప్పి లలితకి వెళ్ళాము. లలిత సిల్వర్ది ఇక్కడ సపరేట్ ఉంటుంది మాకు. అక్కడికి వెళ్తే ఆ దీపం సెట్ నేను ఇక్కడ చూపించానో లేదో మరి లాస్ట్లో చూపించినట్టున్నాను. సో ఆ సెట్ వచ్చేసి ఇప్పుడు ఆయన చూపిస్తున్నారు కదా, అది అరౌండ్ 6,800-7,000 అనుకోండి, 7,000 అట్లా పడింది. అండ్ మీరు ఫ్రేమ్స్ అడుగుతారు చూడండి మన ఇంట్లో ఉండేటివి, ఇట్లా మంచికి ఇక్కడ ఆర్గనైజ్ చేసి పెడితే చూపిస్తున్నాను. చిన్నవి కూడా ఉంటాయి, ఈ చిన్నది మనం కార్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. నా కార్లో అండ్ అజిత్ కార్లో ఇద్దరు కార్లో ఉన్నాయన్నమాట. అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ అన్నీ ఇప్పుడు ట్రెండింగ్. ఈ ఫ్రేమ్స్ అన్నీ మనం ఇక్కడే చేపించుకున్నాం దేవుడి రూమ్లో ఉండేటివి. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి, అప్పుడు అన్ని మోడల్స్ లేవు, కానీ మన ఇంట్లో ఉండేటివి కూడా చాలా బాగున్నాయి. నాకు వీటన్నిటికంటే కొన్ని పెద్ద ఫ్రేమ్స్ చూసానమాట, పూజ గది బాగా హైట్ ఉండే వాళ్ళకి, స్పేషియస్గా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. మమ్మీకి కూడా బాగా నచ్చింది. ఇవి వచ్చేసి వెంకటేశ్వర స్వామిది 23,000 చెప్పినట్టున్నారు. అండ్ ఇంకొకటి ఉందన్న అన్నమాట లక్ష్మీదేవి, అండ్ నాకు సరిగా గుర్తులేదు, సారీ. ఇంకొకటి ఉంది మొత్తానికి, అదైతే 25,000, ఇది 23,000 అంట వెంకటేశ్వర స్వామిది. నాకు చాలా బాగా నచ్చింది, అంటే మన ఇంట్లో ఉంది కదా ఇప్పుడు. సో ఇఫ్ ఇన్కేస్ ఎక్కువ ఫ్రేమ్స్ పెట్టుకోకుండా ఒక 2-3 చాలు ఫ్రేమ్స్ అనుకునే వాళ్ళకైతే ఇవి బాగా సెట్ అవుతాయి. అసలు చూడడానికి కూడా ఎంత క్లాస్గా ఉన్నాయి కదా, అంటే ఆ గ్లో అనేది ఆ ముఖంలో కళ అంటారు చూడండి, అది చాలా బాగా తెలుస్తుంది. Think about you every time I remember that it's over. Yeah. You never break, you never lie, you're never ever scared of the dark. So why am I the one who cries? I'm so afraid to be left behind. I think about you a lot. It's almost like I can't stop. Can't stop. Yeah, yeah. ఇక్కడ వచ్చిన వెంటనే మా నాన్నమ్మ శారీస్ ఇష్టం మా నాన్నమ్మకి చూడడం. సో చూపిస్తుంది అనమాట అత్త, ఈ గ్రీన్ కలర్ శారీ వచ్చేసి 1600 చేంజ్ అట్లా పడిందండి. మొత్తం అంతా ఒక 7,000-8,000 అయిపోయినట్టుంది శారీస్ది మాత్రమే. అండ్ అత్తకి నైటీస్ చాలా ఇష్టం అనమాట, సో నైటీస్ సపరేట్గా తీసుకుంది. నైటీస్కి ఇంకా ఎక్కువైంది, ఎందుకంటే లేడీస్ ఇంట్లో ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు. ఏంటో నాకు ఏం అర్థం అవ్వట్లేదండి. అసలు ఒక పక్క ఏమో ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ చేసేసుకొని ఉన్నాము, మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమో అనేది ఒక డౌట్ ఉంది. చూద్దాం ఇంకా ఏం జరిగినా మనం మంచికే అనుకోవాలన్నమాట. అండ్ ఇది ఇంకొక సారీ, దీని ప్రైస్ అరౌండ్ 2,500-3,000 ఆ రేంజ్లో తీసుకున్నట్టున్నారు. సేమ్ అమ్మ మమ్మీ అన్న రెండు ఒకటే కదా. సో అమ్మ పిన్ని అండ్ అత్త వీళ్ళు ఆల్మోస్ట్ అకేషన్స్ ఏమీ లేకపోతే ఇవే రేంజ్లోనే తీసుకుంటూ ఉంటారు. ఇంకా అకేషన్స్ అప్పుడు కొంచెం అటు ఇటు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మా నాన్నమ్మకు బాగా నచ్చాయంట శారీస్, ఎస్పెషల్లీ ఆ గ్రీన్ కలర్ది ఉంది చూసారా, ఆ గ్రీన్ కలర్ది చాలా చాలా బాగా నచ్చిందంట. It's almost like I can't stop. Can't stop. Yeah, yeah. It's almost like I can't stop. Yeah. యా ఇప్పుడు చూపిస్తున్నా చూడండి వెండి దీపాలు క్లోజ్అప్లో, ఇవి 7,000 అట్లా పడ్డాయి. వెండి రేటు కూడా చాలా పెరిగిపోయిందండి. అసలు ముందైతే సిల్వర్ కాస్ట్ చాలా తక్కువ ఉండేది, అండ్ ఇప్పుడు పెరిగిన తర్వాత సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా మనకు ఫుల్ ట్రెండింగ్ అయిపోతున్నాయి. ఎస్పెషలీ మ్యాంగో మాల సిల్వర్లో నేను అడిగాను, యాక్చువల్లీ నాకు మ్యాంగో మాల అంటే చాలా ఇష్టం అనమాట. గోల్డ్లో చేయించుకోవాలి అంటే కెంపు డిజైన్ వచ్చిండేది, గోల్డ్లో చేయించుకోవాలి అంటే అరౌండ్ 10 lakhs అట్లా అవుతుందని చెప్పారు. సో అంతెందుకులే అని సిల్వర్లో ఎంత ఉంది అని అడిగాను, 80,000-90,000 అట్లా పడుతుందంట. చూడాలి మరి ఆ రెండిట్లో ఏదో ఒకటి నియర్ ఇన్ ఫ్యూచర్ తీసుకుందామని ఆలోచిస్తున్నా. ఇవి దీపాలు దేవుడి ఇంట్లోకి చాలా బాగుంటాయి. మమ్మీ కూడా తీసుకోవాలనుకుంది కానీ ఇంక ఇప్పుడు వద్దులే అని చెప్పి తీసుకోలేదు. అంటే మమ్మీ బయట గడప దగ్గర పూజ చేసినప్పుడు పెట్టుకోవడానికంట తీసుకుంటానని, మరి ఎందుకో ఇప్పుడు తీసుకోలేదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ అట్లా తీసుకుందాంలే అని చెప్పింది. Never lie, you're never ever scared of the dark. So why am I the one who cries? I'm so afraid to be left behind. I think
think about you a lot. It's almost like I can't stop. Can't stop. Yeah, yeah. You never lose an argument. So I've been trying hard to pretend that I'm okay. It's just a phase, and everything is going just great. I think about you a lot. ఇట్స్ టీ టైమ్, కాఫీ టైం వెళ్ళిపోయి మాకు టీ టైం వచ్చేసింది. ఈ మధ్య ఆల్మోస్ట్ నేను 1 మంత్ నుండి టీనే తాగుతున్నాను. అసలు కాఫీ తాగి ఎన్ని రోజులు అయిపోయిందో అనిపిస్తుంది నాకు. ఎందుకో ఈ మధ్య కాఫీ అస్సలు తాగాలనిపించట్లేదు. ఎస్, మీరు వినింది కరెక్టే, కాఫీ లవర్ కాస్త టీ లవర్ అయిపోయిందనమాట. టీ అలాంగ్ విత్ బిస్కెట్స్, ఇవి హైదరాబాద్ బిస్కెట్స్ చాలా, అంటే ఉస్మానియా బిస్కెట్స్ చాలా ఫేమస్ హైదరాబాద్లో. యాక్చువల్లీ ఎంతో ఒరిజినల్వి దొరుకుతాయో, ఇక్కడివి నాకు అంత నచ్చలేదు. యాక్చువల్లీ కొంచెం గట్టిగా ఉన్నాయి. మేబీ ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు తీసుకుంటా, లేదంటే అక్కడ నుండి ఇక్కడికి ఎస్పీ సూపర్ స్టోర్ వాళ్ళు చాలా మంచిగా తెప్పిస్తారనమాట. అక్కడికి వెళ్ళలేదు, ఇంకా దగ్గరలో ఏదో ఉంటే తెచ్చుకున్నా, కానీ టేస్ట్ అంతేం లేదు, చాలా హార్డ్గా ఉంది. సో మీలో నాలాగా ఎంతమంది టీ తాగుతారు చెప్పండి. ఫస్ట్ టీ తాగిన తర్వాత లాస్ట్లో కొంచెం మిగులుతుంది చూసారా, దాంట్లో బిస్కెట్ వేసుకొని తింటారా, లేదంటే ఫస్ట్లోనే బిస్కెట్తో తిని మళ్ళీ టీ తాగుతారా? నేనైతే కొంచెం రివర్స్ అనమాట. ఫస్ట్ టీ అంతా తాగి లాస్ట్లో కొంచెం మిగిలితే దాంట్లోకి బిస్కెట్స్ అంతా వేసుకొని స్పూన్తో తినేస్తాను. సో నాకు ఎందుకు అట్లా ఇష్టం అన్నమాట. గుడ్ మార్నింగ్ అగైన్. జస్ట్ ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను, అండ్ కాసేపట్లో మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. దానికంటే ముందు బ్రేక్ఫాస్ట్ చేయాలి. దానికంటే ముందు ఈ మధ్య హెయిర్ కేర్ మనం మామూలుగా ఫాలో అవ్వట్లేదు కదా, సో అట్లనే ఫాలో అవుతుంటే ఈ మధ్య హెయిర్ కేర్ డ్రింక్ కూడా తీసుకుంటున్నాను అనమాట. ఇట్స్ ఎ రియలీ హెల్దీ సప్లిమెంట్ లాగా అనుకోవచ్చు. సో సప్లిమెంట్ అంటే మీరు మళ్ళీ కెమికల్స్ ఉంటాయి అవి ఇవి ఏం భయపడాల్సిన అవసరం లేదనమాట. నేను యూజ్ చేస్తుంది కార్మెసీది. సో ఇట్ ఈస్ కార్మెసీస్ 100% ప్లాంట్ బేస్డ్ బయోటిన్ పౌడర్ అనమాట. నేను వీగన్ది ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైము. మనకు వీగన్ అంటే అన్ని ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్సే దీంట్లో యూస్ చేసి ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ సేఫ్. సో అసలు వీగన్ది కదా ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. ఆల్మోస్ట్ 10 డేస్ అయింది అనుకుంటా నేను దీన్ని స్టార్ట్ చేసి యూస్ చేసి. ఆల్రెడీ హాఫ్ అయిపోయింది బికాస్ డైలీ మార్నింగ్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలన్నమాట దీన్ని. దీంట్లో నాకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా చాలా ఉంది. అండ్ ఈ మధ్య కొత్తగా తెలుసుకునేటివి కూడా చాలా ఉంటాయి. లైక్ హెయిర్ కేర్ అనేది ఇట్స్ రియలీ లాంగ్ టర్మ్ ప్రాసెస్, అండ్ అలాగే చాలా ఉంటాయి తెలుసుకోవడం అని నేను ఈ మధ్య నేర్చుకుంటున్నాను అనమాట. నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ అండ్ దాని బెనిఫిట్స్ కొన్ని త్వరగా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇవన్నీ అందరు తెలుసుకోవాల్సిందే. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చేసి సస్బేనియా అనమాట. సో ఈ సస్బేనియా ఏంటంటే మనకు హెయిర్లో కెరటిన్ ఉంటుంది కదా, సో ఆ కెరటిన్ని న్యాచురల్గా సిమ్యులేట్ చేయడానికి మనకు బాగా ప్రొడక్షన్ని, కెరటిన్ ప్రొడక్షన్ని న్యాచురల్గా సిమ్యులేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి కెరటిన్ ట్రీట్మెంట్స్ అన్ని అవి ఇవి చేయించుకుంటాం, కానీ న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ న్యాచురల్. అదొకటే కాకుండా మనకు హెయిర్ థిన్ అవ్వకుండా ఉండడానికి, హెయిర్ గ్రోత్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఈ సస్బేనియా కూడా మనకు 100% ప్లాంట్ బేస్డ్ అనమాట. ప్లాంట్ బేస్డ్ నుండే దీన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోమోగ్రానేట్. ఇంకా ప్రోమోగ్రానేట్ గురించి ఎవరికి తెలియదు చెప్పండి. చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలాగే హెయిర్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది. సో అలాగే మనకు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఉన్నది ఏంటంటే బ్యాంబూ షూట్. సో ఈ బ్యాంబూ షూట్ గురించి నేను విన్నాం ఫస్ట్ టైమ్, అండ్ ఇప్పుడు తెలుసుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు నాకు నిజంగానే తెలియదు ఇది. సో ఇదేంటంటే మనకు హెయిర్ ఎలాస్టిసిటీ ఉంటుంది కదా, సో ఆ హెయిర్ ఎలాస్టిసిటీని చాలా మంచిగా మెయింటైన్ చేస్తుందంట ఈ మధ్య తెలుసుకుంటున్నాను. అండ్ ఆమ్లా ఉంది నెక్స్ట్. సో ఆమ్లా మీ అందరికీ తెలుసు, రిచ్ ఇన్ ఐరన్ కాబట్టి చాలా మంచిగా ఉంటుంది హెయిర్కి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బీట్రూట్ నా ఫేవరెట్, నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. న్యాచురల్గా బ్లడ్ సర్క్యులేషన్కి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది మనకు బీట్రూట్ అనేది. సో ఇలా ఇంకా చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మెయిన్ అయితే ఇవే అనమాట. నాకు బాగా నచ్చింది అండ్ నాకు బాగా హెల్ప్ అయిండేది. అండ్ బీట్రూట్లో ఇంకొకటి కూడా ఉంది, డాండ్రఫ్ని కంట్రోల్ చేయడంలో చాలా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా, ప్రాసెస్ ఏంటి, అసలు ఎలా యూజ్ చేయాలి అనుకుంటారేమో. చాలా 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 సింపుల్ ప్రాసెస్ అండి. జస్ట్ ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక 100 to 150 ml ఆఫ్ వాటర్ వేయాలి. వన్ స్కూప్ ఆఫ్ బయోటిన్ పౌడర్ యాడ్ చేయాలన్నమాట. సో స్కూప్ కూడా మనకి ఇందులోనే ఇచ్చుంటారు. అండ్ ఆ 1 స్కూప్ ఈజ్ ఈక్వల్స్ టు 10
10,000 ఎంసీజీ అన్నమాట. మనకు ఎంసీజీ అనేది చాలా ఇంపార్టెంట్ హెయిర్ హెల్త్కి. సో మనకు 1 స్కూప్ పర్ డే ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ హెయిర్ హెల్త్ అన్నమాట. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కదా. డెఫినెట్లీ మార్నింగ్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను తీసుకోవడం స్టార్ట్ చేశాను, చెప్పాను కదా 10 డేస్ అయింది అని చెప్పేసి. సో ఫస్ట్ డే నేను దీన్ని తాగినప్పుడు టేస్ట్ ఏంటి ఇలా ఉంది అనుకున్నాను అనమాట. ఆబ్వియస్లీ మనకు అంత తొందరగా టేస్ట్ అనేటివి అలవాటు అవ్వవు కదా. కరెక్ట్గా చెప్పాలంటే కొంచెం కట్టా మీటా టేస్ట్ ఎట్లు వస్తుందో అట్లుందనమాట. కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం తీయ తీయగా, కానీ తాగంగా అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే ఈజీగానే తాగేస్తున్నాను అనమాట. కానీ ఫస్ట్ కొద్ది రోజులు అయితే కొంచెం అలవాటు అయ్యే వరకు టేస్ట్ మనకు అంత నచ్చకపోవచ్చు. కానీ డెఫినెట్లీ కట్టా మీటా టేస్ట్ అయితే మీకు తగులుతూ ఉంటుంది. సో ఆ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఫస్ట్ నుండే దీనికి ఇష్టపడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నా ఫేవరెట్ థింగ్ యాజ్ యూజువల్ ఇట్స్ వీగన్ అండి. 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, అన్ని ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారనమాట. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో డెఫినెట్లీ దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ అలాగే మనకి ఇప్పుడు కార్మెసీలో సేల్ రన్ అవుతా ఉందన్నమాట, ఫ్యాబ్ 2022 సేల్ అని చెప్పేసి. అందులో ఫ్లాట్ 15% ఆఫ్ ఉంది. అండ్ ఇది తీసుకున్నా కూడా 15% ఆఫ్ వస్తుంది. అండ్ అలాగే నా కూపన్ కోడ్ కూడా ఉందన్నమాట, JUHIT01 అని చెప్పేసి. సో అది కానీ మీరు యూజ్ చేశారనుకోండి ఎక్స్ట్రా మీకు 10% ఆఫ్ అయితే వస్తుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఆల్ ద లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. Knew that this would happen, yeah. You would find a new distraction. I need you more, need you here, more than I would like to have. వీసా ప్రాసెస్ కొంచెం చిన్న చిన్న ఉన్నాయి. సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి పంపించేస్తే ఇంకా ఈ రోజుకి వీసా ప్రాసెస్ మనం సెండ్ చేస్తే అది ఎన్ని రోజులకి అవుతుందో ఏమో తెలీదు. అకార్డింగ్ టు రూల్స్ ఇప్పుడు చేంజ్ అయ్యాయి కదా. ముందైతే 2-3 డేస్ లేదంటే 1 వీక్ అంతా వీసా వచ్చేసేది, అంటే ట్రావెల్ వీసా అనమాట. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలాగా ఉంటుంది. మేము వెళ్ళేదానికైతే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం 10 వర్కింగ్ డేస్ అని చెప్తున్నారు. మనకు ఉండేది ఇప్పుడు 20 డేస్ ఉన్నప్పటికీ వర్కింగ్ డేస్ ఇప్పుడు తగ్గాయి కదా, అంటే అక్కడ తగ్గాయి అనమాట. అది ఏ అనేది చెప్తే మీకు అర్థమైపోతుంది కాబట్టి ఇప్పుడే చెప్పను. సో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారో మీరు. చాలా మెంబర్స్ మాల్దీవ్స్ అంటున్నారు. మాల్దీవ్స్ కాదండి, మాల్దీవ్స్కి 10 డేస్ టూ మచ్ కదా. 10 డేస్ వెళ్ళి అక్కడ చేయడానికి ఏముండదు కాబట్టి మాల్దీవ్స్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏమేమి ఓపెన్లో ఉన్నాయి కొంచెం గెస్ చేయండి. చాలా ఈజీగానే గెస్ చేస్తారు మీరు, ఒకవేళ గెస్ చేయండి. లేదంటే ఇంకా ఫ్యూచర్ బ్లాగ్స్లో మీరు చూస్తారు. ఇక్కడ అజిత్ ఆఫీస్కి వచ్చాను నేను, చిన్నగా అట్లా పూజ చేసేసాడనమాట. ముందు ఇంకొక ఫ్రేమ్ ఉండింది. ఈ ఫ్రేమ్ ఏంటంటే వీక్లీ వన్స్ ఇంటికి తీసుకొని వస్తారు. మమ్మీ అంత నీట్ క్లీన్ చేసి బొట్టు పెట్టిస్తే ఇక్కడ వచ్చి దీపం పెట్టుకుంటారనమాట. అండ్ ఇవి మన కంపెనీ బ్రౌజర్స్, చూసుంటారు ఆల్రెడీ. బ్రౌజర్ లాంచ్ జరిగింది కదా, దాంట్లో క్లియర్గా చూపించాను. అండ్ ఇక్కడ డాడీ సైట్ దగ్గర ఉన్నారనమాట. అజిత్ ఆఫీస్లో ఉన్నాడు. యూజువల్గా అయితే అజిత్ ఎప్పుడు సైట్లోనే ఉంటాడు. ఇంకా ఈరోజు నేనున్నాను అండ్ అజిత్ కూడా ఆఫీస్లో ఉన్నాడు. ఏదో వర్క్ ఉంది, ఏదో డిజైన్ చేస్తున్నాడనమాట. అవన్నీ మనకి ఎట్లా పెద్దగా అర్థమయ్యే స్కోప్ తక్కువ కాబట్టి మనకి ఎట్లా పని లేదు. ఇంకా వాళ్ళ పనిని కూడా అట్లా ఇట్లా డిస్టర్బ్ చేస్తూ ఉండడమే మన పని కాబట్టి అన్నీ చూస్తున్నాను ఎట్లా పెట్టుకున్నాడు ఏమి కబోర్డ్స్లో అంతా అని చెప్పేసి. నా ఫేవరెట్ పెన్స్ కొన్ని ఉన్నాయి, ఆ పెన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను ఇంట్లో ఉన్నాయి అనుకున్నాను. నేను అజిత్ తీసుకున్నావా అని అడిగితే లేదు లేదు నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఆన్లైన్లో అని చెప్పాడు. ఆ పెన్స్ అంటే నాకు చాలా ఫేవరెట్, చూపిస్తా మీకు. Should I hide away forever? Should I close my eyes and never again hold you tight, call you mine, think about you every time? I remember that it's over, yeah. You never break, you never lie, you're never ever scared of the dark. So why am I the one who cries? I'm so afraid to be left behind. I think about you a lot. It's almost like I can't stop. Can't stop. Yeah, yeah. You never lose an argument. So I've been trying hard to pretend that I'm okay. It's just a phase. And everything is going just great. యా చూసారు కదా, అవే పెన్స్ చాలా బాగుంటాయి. అవి జెల్ పెన్స్ ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్లీ నచ్చుతాయి. అండ్ పాస్పోర్ట్స్ అన్నీ ఇప్పుడే స్కాన్ చేసి అక్కడ పెట్టామన్నమాట. ఇంట్లో బెడ్రూమ్ కూడా ఇంత నీట్గా సర్దుకోడేమో, ఆఫీస్ మాత్రం బాగా సర్దుకున్నాడు. ఈ ఫోన్ చూడ్డానికి ముందర బాగుంది, వెనకాల చూసారా మొత్తం పగిలిపోయింది. ఇది ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయింది అనుకుంటా పగిలిపోయి కూడా. వర్కింగ్ కండిషన్లో కూడా లేదు, అంటే స్విచ్ ఆన్ చేస్తే డిస్కో లైట్లు వెలుగుతాయి అన్నమాట. దాంట్లో మామూలుగా కాదు, అసలు కళ్ళు అన్నీ ఇంకా
చమ్కీ చమ్కీ వస్తుంది. అట్లా అయిపోయిందనమాట. ఆ ఫోన్ ఇంకా సర్వీస్కి ఇచ్చినా కూడా వేస్తే పెద్ద వర్క్ అవ్వదు. వర్క్ అయినప్పటికీ మనకు మామూలుగా వేయరనమాట యాపిల్ వాళ్ళు బిల్లింగ్. అందుకని చెప్పేసి కొత్త తీసేసుకున్నాళ్ళండి 1 ఇయర్ బ్యాకే. 1 ఇయర్ కాలేదు అనుకుంటే 6 మంత్స్ అయింది. అండ్ ఇది చూడడానికి ఇంత హైటెక్ ఉంది కదా, ఇది డైలీ ఆబ్జెక్ట్స్ది. జస్ట్ అట్లా ఛార్జింగ్ పెడితే నార్మల్గా ఛార్జ్ అవుతుంది. నేను అబ్బాయి ఏముంది మనం కూడా ఒకటి తీసుకోవాలి 3500 పెట్టి అనుకున్నాం, కానీ తర్వాత దీన్ని బయట పడిందనమాట. ఎంత స్లోగా ఎక్కుతుందంటే పరమ వేస్ట్ అండి. నాకు అస్సలు నచ్చలేదు. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ పెడితే 1% కూడా ఎక్కలేదంటే ఇంక అర్థం చేసుకోండి. అంత అంత వేస్ట్, మనీ వేస్ట్. నేను ఎందుకు తీసుకున్నా ఊరికే, దాని బదులు నార్మల్ ఛార్జర్ కొనిండొచ్చు అని చెప్పాను. సో అలా గడిచిపోయింది ఈరోజు నా డే ఇన్ మై లైఫ్. మీది ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గాయ్స్.